నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి 5కి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం మన 8వ పాఠమైన వృధా చెయ్యం అనే పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ ను చూద్దాం అర్థాలు మొదటిది కళ్ళప్పగించి బీరిపోయి రెండవది జనసమ్మర్ధం ఎక్కువ జనం మూడవది చౌరస్తా నాలుగు రోడ్లు కలిసే చోటు నాలుగవది ఉత్పత్తి పుట్టుట లేక తయారు చేయుట ఐదవది ఆదా పొదుపు లేక మిగులు వచనాలు ఏకవచనం బహువచనం మొదటిది ఉత్పత్తి ఉత్పత్తులు రెండవది కాగితం కాగితాలు మూడవది గోడ గోడలు నాలుగవది పోస్టరు పోస్టర్లు ఐదవది ఆట ఆటలు వ్యతిరేక పదాలు మొదటిది అవసరం అనవసరం రెండవది పొదుపు వృధా మూడవది పెద్ద చిన్న నాలుగవది అధికము స్వల్పము ఐదవది పగలు రాత్రి ఖాళీలు మొదటిది గోడ మీద అతికించే పెద్ద పెద్ద కాగితాలను డాష్ అంటారు పోస్టర్లు రెండవది కరెంటును తెలుగులో డాష్ అంటారు విద్యుత్తు మూడవది మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి డాష్ తోనే జరుగుతున్నది బొగ్గు నాలుగవది విద్యుత్ వాడకాన్ని తగ్గిస్తే విద్యుత్ను డాష్ చేసినట్లే ఉత్పత్తి ఐదవది పిల్లలందరూ తమ ఇండ్లలో విద్యుత్ను డాష్ చెయ్యం అని ప్రతిజ్ఞ చేశారు వృధా ప్రశ్నలు జవాబులు మొదటి ప్రశ్న పిల్లలు చూసిన పోస్టర్లో దేని గురించి ఉన్నది జవాబు పిల్లలు చూసిన పోస్టర్లో విద్యుత్ పొదుపు గురించి ఉన్నది రెండో ప్రశ్న పోస్టర్లను ఎందుకు అతికిస్తారు జవాబు సమాచారం అందరికీ తెలవడం కోసం ప్రజలను చైతన్యపరచడం కోసం జనసమ్మర్ధంగా ఉండే చోట పోస్టర్లను అతికిస్తారు మూడో ప్రశ్న కరెంటును తెలుగులో ఏమంటారు దానితో పనిచేసే కొన్ని వస్తువుల పేర్లు రాయండి జవాబు కరెంటును తెలుగులో విద్యుత్తు అంటారు ఫ్రిజ్ ఇస్త్రీ పెట్టే ఫ్యాను రైస్ కుక్కర్ మిక్సీ ఎలక్ట్రిక్ స్టవ్ మొదలగునవి విద్యుత్తో పనిచేసే వస్తువులు నాలుగో ప్రశ్న విద్యుత్ను వేటి నుండి ఉత్పత్తి చేస్తారు జవాబు విద్యుత్ను నీటి నుండి బొగ్గు నుండి ఉత్పత్తి చేస్తారు ఐదో ప్రశ్న విద్యుత్ కోత విధించడానికి కారణమేమిటి జవాబు జలాశయాల్లో నీళ్లు అడుగంటడం బొగ్గు నిల్వలు తగ్గిపోవడం వలన విద్యుత్ కోత విధించవలసి వస్తున్నది ఆరో ప్రశ్న మనం విద్యుత్ను ఎలా పొదుపు చెయ్యాలి జవాబు అవసరం లేనప్పుడు ఫ్యాన్లు లైట్లు వేయకుండా ఫ్రిజ్ తలుపు మాటిమాటికి తీయకుండా ఇంట్లో సిఎఫ్ఎల్ బల్బులు మాత్రమే వాడడం ద్వారా విద్యుత్తు పొదుపు చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి